మహాభారతంలో అతి ముఖ్యమైన విషయం గంగాదేవి యొక్క పవిత్రమైన చరిత్ర. గంగాదేవిని మనం పూర్వకాలం నుండి పూజిస్తూ ఉన్నాం. గంగాదేవి గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందరినీ తన జలంతో పవిత్రంగా మార్చే గంగాదేవి యొక్క చరిత్ర మహాభారతంలో కూడా ఉంటుంది. మహాభారత గ్రంథం ప్రకారం గంగాదేవికి తనకు పుట్టిన ఏడుగురు పిల్లలను నదిలో ఎందుకు పడేసింది, తను కన్న కొడుకులనే గంగాదేవి ఎందుకు చంపుకుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి మహాభారతం అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. గంగాదేవి మరియు శాంతనుడి ప్రేమ వివాహం గురించి మహాభారతంలో చెప్పడం జరిగింది. మహాభారతంలోని ఆది పర్వం ప్రకారం ఒకసారి బ్రహ్మ ప్రజాపతి పుత్రులైన అష్టవసువులు మేరు పర్వతంపై సంచరిస్తూ ఉంటారు. అదే ప్రదేశంలో మహర్షి వశిష్ఠుడి ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో కామధేనువు అయిన నందిని అనే ఆవు ఉంది. ఆవుని చూసిన అష్టవసువులు తమకి అది కావాలని వశిష్ఠుడితో అడుగుతారు. దానికి వశిష్ఠుడు అసలు ఒప్పుకోడు. దీంతో అష్టవసువులో ఒకరి భార్య అయిన ప్రవాస ఆవుని అపహరించమని సలహా ఇస్తుంది. దీంతో వశిష్ఠుడు లేని సమయంలో ఆవుని వాళ్ళు అపహరిస్తారు. ఈ విషయాన్ని తన దివ్య దృష్టితో చూసిన వశిష్ఠుడు కోపంతో అష్టవసువులను మీరు మానవ యోనిలో జన్మిస్తారని శపిస్తాడు. మనుషుల జన్మ మరియు వారి కష్టాలు తెలిసిన అష్టవసువులు భయభ్రాంతులై వశిష్ఠుడిని క్షమించమని కాళ్ళ మీద పడతారు. అయితే వశిష్ఠుడు ఈ విధంగా చెప్తాడు, మీరు మానవులుగా పుట్టిన వెంటనే ఎవరైనా మిమ్మల్ని చంపేస్తే మీరు మీ శాప విమోచాన్ని పొందుతారు అని చెప్తాడు. శాపానికి గురైన అష్టవసువులు ఏమతోచక బాధపడుతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. వారికి గంగాదేవి ఎదురవుతుంది. అష్టవసువులు తమకు వశిష్ఠుడు ఇచ్చిన శాపం గురించి గంగాదేవితో చెప్తారు. అయితే గంగాదేవి తనను కూడా బ్రహ్మదేవుడు శపించాడని చెప్తుంది. గంగాదేవికి శాపం ఎలా తిరిగిందో తెలుసుకుందాం. ఒకనొక సమయంలో ఇంద్రలోకంలో దేవతలందరూ సమావేశమవుతారు. ఆ సమావేశానికి గంగాదేవి మానవరూపం ధరించి అక్కడికి వెళ్తుంది. అక్కడ మహాభీష్యుడు అనే ముని కూడా ఉంటాడు. అయితే ఆ సభలో గంగాదేవి అందాన్ని చూసిన మహాభీష్యుడు మోహానికి గురవుతాడు. దాంతో సభా మర్యాద పాటించలేదని మహాభీష్యుడిని మరియు గంగాదేవిని మానవ రూపంలో జన్మించాలని బ్రహ్మదేవుడు శపిస్తాడు. గంగాదేవి తన శాపం గురించి అష్టవసువులకు చెప్తుంది. అయితే అష్టవసువులు మాకు మానవ యోనిలో జన్మించాలని లేదు, మేము మీ కడుపులో పుడతాము అని గంగాదేవితో చెప్తారు. తాము పుట్టిన వెంటనే తమని నదిలో పడేయమని అష్టవసువులు చెప్తారు. గంగాదేవి అష్టవసువులను కనడానికి ఒప్పుకుంటుంది మరియు భూమిపైన మహాభీష్యుడు శంతనుడిగా జన్మించాడు. ఒకనొక సమయంలో శంతనుడు గంగానది తీరాన వేటకు వస్తాడు. అక్కడ గంగాదేవిని చూసి ఆమెను ఇష్టపడతాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని గంగాదేవిని అడుగుతాడు. అయితే గంగాదేవి ఒక నియమాన్ని పెడుతుంది. ఆ నియమం ఏమిటంటే, తను ఏం చేసినా తనని ఎప్పుడు అడ్డుకోవద్దు మరియు ఎదురు చెప్పకూడదు. ఒకవేళ అలా చేస్తే నేను మిమ్మల్ని ఆ క్షణమే విడిచి వెళ్ళిపోతాను అని చెప్తుంది. ఈ షరతుకి శంతనుడు ఒప్పుకుంటాడు. అయితే శంతనుడు గంగాదేవిని గంధర్వ వివాహం చేసుకుని రాజ్యానికి తీసుకెళ్తాడు. అయితే కొన్ని నెలల తర్వాత గంగాదేవికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. అయితే గంగాదేవి ఆ శిశువుని నదిలో పారేస్తుంది. శంతనుడు అది చూసి బాధపడతాడు, కానీ ఆమెని ఎలాంటి ప్రశ్నలు అడగడు. తర్వాత కొన్ని నెలల తర్వాత మరొక శిశువుని గంగాదేవి జన్మనిస్తుంది. ఈసారి కూడా గంగాదేవి ఆ శిశువుని నదిలో పారేస్తుంది. శంతనుడు ఈసారి కూడా ఎలాంటి ప్రశ్నలు అడగడు. ఇలా గంగాదేవి తనకు పుట్టిన ఏడుగురు శిశువులను గంగానదిలో పడేస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత గంగాదేవి 8వ శిశువుని జన్మనిస్తుంది. ఈసారి కూడా గంగాదేవి ఈ శిశువుని తీసుకెళ్లి గంగలో పడేయబోతుంటే శంతనుడు ఆవిడని ఆపి, ఎందుకు ఇలా మన పిల్లల్ని నీటిలో పడేస్తున్నావు, నువ్వు అసలు తల్లివేనా అని అడుగుతాడు. దాంతో గంగాదేవి, నువ్వు నేను పెట్టిన నియమాలను ఉల్లంఘించావు, కాబట్టి నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఆపావు కాబట్టి బిడ్డ నేను చంపను, ఇతనిని నాతో పాటు తీసుకెళ్తాను మరియు శిశువులోకెల్లా అత్యంత గొప్పవాడిగా తీర్చిదిద్దుతాను అని చెప్పి శిశువుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే ఆ అష్టవ శిశువు ఎవరో కాదు, భీష్మ పితామహుడు. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. ఈ విధంగా గంగాదేవి 7 కొడుకులను చంపుకుంటుంది మరియు 8వ పుత్రుణ్ణి అన్ని విద్యలలో అస్త్రశస్త్రాలలో తీర్చిదిద్ది అతనికి యుక్త వయసు వచ్చిన తర్వాత శంతనుడికి అప్పగిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్2 అని కామెంట్ చేయండి. ఇంతవరకు చూశారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.